తాజాగా జరిగినటువంటి అంటే మండల పరిషత్ జిల్లా పరిషత్ ఎన్నికలు ఎప్పుడో జరగాల్సిని అలా వాయిదాల మీద వాయిదాలు పడతా వచ్చినటువంటి ఇప్పుడు ఐదు చోట్ల ఎన్నికలు జరగాల్సి జరిగితే అన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఐదు చోట్ల ఎంపీపీ స్థానాలు గురువారం ఎన్నికలు నిర్వహిస్తే ఐదు చోట్ల వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంది. 15 మండలాల పరిధిలో 8 ఎంపీపీ అదే 6 ఎంపీపీ 11 ఉపాధ్యక్ష 3 కోఆప్షన్ సభ్యుల ఎంపీకి ఎన్నిక నిర్వహించారు. అయితే చిత్తూరు జిల్లా రామకుప్పం ఎంపీపీ ఎన్నికకు సభ్యులు ఎవరూ హాజరు కాలేదు. దీంతో ఇక్కడ మరోసారి ఎన్నిక వాయిదా పడింది. 11 ఉపాధ్యక్ష ఎన్నికలు జరగాల్సి ఉంటే 8 చోట్ల ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. వీటిలో 5 స్థానాలకు వైఎస్ఆర్సీపీ, 2 టీడీపీ, 1 జనసేన కైవసం చేసుకున్నాయి. గుంటూరు జిల్లా దుగ్గిరాల ఎన్నికల్లో జనసేన టీడీపీ ఉమ్మడిగా పాల్గొన్నాయి. పరస్పర మద్దతుతో చెరో ఉపాధ్యక్ష స్థానాన్ని చేజిక్కించుకున్నాయి. అయితే ఇద్దరు అభ్యర్థులు సకాలంలో బీఫామ్ సమర్పించలేదు. పల్నాడు జిల్లా నరసరావుపేట, అన్నమయ్య జిల్లా కనిగిరి కలికిరి, చిత్తూరు జిల్లా రామకుప్పంలో ఉపాధ్యక్ష ఎన్నికలు వాయిదా పడ్డాయి. కోఆప్షన్ ఎన్నికలు 3 చోట్ల నిర్వహించారు. వీటితో పాటు 41 గ్రామ పంచాయతీలో ఉపసర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తే 13 చోట్ల ఎన్నికలు వాయిదా పడ్డాయి అన్నటువంటిది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం. అయితే అసలు విషయం ఏంటంటే ఇక్కడ తేలాల్సినటువంటిది ఈ మండల పరిషత్తు, జిల్లా పరిషత్ ఇవి అయిపోయినాయి కదా. ఇప్పుడు ఎన్నికలు జరిగిపోయి దాదాపు 7 అయిపోయింది. ఇప్పుడు అవుతున్నారు వీళ్ళు, వీళ్ళ పదవీకాలం ఇప్పటి నుండి 5 ఏళ్ళు ఉంటుందా, లేకపోతే ఎన్నికలు జరిగినప్పటి నుంచి లెక్క అయితే అవుతుందా? అప్పుడు ఒక ఏడాది నష్టపోయినట్టే కదా ప్రజలు కానీ వాళ్ళు కానీ. మరి అదేంటి అనేది తేలాల్సి ఉంది.